మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ క్రింద నమోదైన కూడా మరి సివిల్ కేసులు అయితే కొట్టేయవచ్చు అంటూ కూడా మరి సుభాష్ని గారు చెబుతున్నారు. అదేవిధంగా మరి దోషులకు శిక్ష పడనంత మాత్రాన ఎస్సీ ఎస్టీ చట్టం ఉద్దేశం నీరు గారలేదని మరి కోర్టు సంతృప్తి చెందని పక్షంలో మరి రాజ్యాంగంలోని 142వ అధికరణ తమకు కల్పించిన విశిష్ట అధికారాన్ని ఉపయోగించుకొని కేసును కొట్టివేయవచ్చని సుప్రీం ధర్మాసనం మరి స్పష్టం చేస్తోంది. ఎస్ మేడం, ఇప్పుడు అదేవిధంగా కొన్ని తీర్పులలో కూడా మనం చూస్తుంటాం. ఎస్ కొన్ని తీర్పులలో కూడా మనం చూస్తుంటాం అంటే కొన్ని విచిత్రమైన పరిస్థితులలో సో సుప్రీం ఇలా చెప్పిందని హైకోర్టు ఇలా చెప్పిందని మనకి అప్పుడు మాత్రమే తెలుస్తూ ఉంటాయి. సో మరి సాధారణ ప్రజలకు కూడా మరి వారికి కూడా పూర్తిస్థాయిలో అవగాహన రావాలంటే అంటే ఇప్పుడు కొన్ని కేసులు మాత్రం రేర్ కేసెస్ మాత్రమే సుప్రీం కానీ లేకపోతే హైకోర్టు కానీ మనకి తీర్పులు వెలువరించినప్పుడు అప్పుడు మాత్రమే ఆ యొక్క విశేషాలు తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా మరి కోర్టులకు కూడా విశేష అధికారాలు ఉంటాయని కూడా మనకు తెలియవస్తుంది. మరి సాధారణ పౌరులకు కూడా అంతే మాత్రం కాకపోయినా అంత ప్రొఫెషనల్గా కాకపోయినా మరి అడ్వకేట్స్కి తెలిసినంత కాకపోయినప్పటికీ మరి వీరికి కూడా కొంత పరిజ్ఞానం కావాలి కదా, మరి ఆ పరిజ్ఞానం ఎలా సమకూర్చుకోవచ్చు అంటారు? డెఫినెట్ గా సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్ కానివ్వండి ఏది కూడా అంటే దీన్ని చూడండి, చట్టంలో కొన్ని వేల చట్టాలు ఉన్నది, కొన్ని వేల ఒక సెక్షన్ కి ఇంకో సెక్షన్ మీకు అనుసంధానంగా నిర్మించబడ్డది. ఇప్పుడు ప్రజలకి ఏంటంటే వాళ్ళ హక్కు ఏంటి, వాళ్ళ హక్కు పరిధి ఎంత, వాళ్ళ బాధ్యత ఎంత అని చాలా స్పష్టతతోని మనకు కాన్స్టిట్యూషనల్ రైట్స్ లో ఉన్నది. మనము పరిశీలించుకోవాలి. ఇప్పుడు మీరు వెళ్ళి మీరు మామూలుగా కూడా మీరు వెళ్ళి సమాజంలో ఒక 10-20 మందిని తీసుకొని మన బాధ్యతలు ఏంటి, కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ ఏంటి ఒక్కసారి మీరు అడగండి, ఎవరికైనా తెలుసా అని అడగండి సార్, నేను చెప్తాను. కానీ చాలా మంది తెలియదు, కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ తెలియనప్పుడు నీ రైట్స్ నువ్వు ఎట్లా అడుగుతున్నావు, అడిగినప్పుడు అవగాహన ఉండదు కదా. నీ బాధ్యత నిర్వహించినప్పుడు నీ రైట్, నీకు ఒక రైట్ ఉంది, ఆ రైట్ ని నువ్వు రక్షించుకోగలుగుతావు, దానికోసం నీ ప్రొటెక్షన్ కోసం ఒక చట్టం ఉన్నదని నీ ముందు ఉంది కానీ నీకు తెలియదు. ఎందుకు, నీకు నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా నీకు చదువు, ఇల్లు, వాతావరణము, ఈ సమాజం గురించి చెప్పిండు తల్లిదండ్రులు కానీ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ స్కూల్లో కానీ అంతటా అదే నడిచింది. కానీ మీకు వెస్టర్న్ కంట్రీస్ లో వాళ్ళకు మొదటి నుంచి ఈ చట్టము ఈ పరిధిలోనే ఉండాలి, అబ్బాయి అమ్మాయిని ఇలా అనకూడదు, అబ్బాయి ఇలా అన్నట్టయితే ఇంత శిక్ష ఉండదు అని మొదటి నుంచి వాళ్ళకు ఒక ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకు ఒక అవగాహన ఉంది. మన వరకు లేదు. మనకు పాశ్చాత్య దేశాల కంటే ఎక్కువ మంచి చట్టాలు ఉన్నాయి, అద్భుతమైన చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలతోని అసలు ఎవ్వరు కూడా, అద్భుతమైన చట్టాలు, దాన్ని నేను వర్ణించలేను. ఇంక ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు మనము దాని గురించి అనుకోవచ్చు కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి. ఒక యంత్రము, మీరు యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు మీకు మీ దగ్గర ఒక మంచి యంత్రము ఉంటేనే, యుద్ధానికి మీరు కొట్లాడగల స్తోమత ఉంటేనే మీరు యుద్ధానికి దిగుతారు. మీ దగ్గర యుద్ధం అంటే చట్టమే యుద్ధం అది. మీరు మీరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడు కూడా తీసుకొని గుర్రాల మీద ఎక్కి మీరు యుద్ధాలు చేసేంత సీన్ లేదు కదా మనకు. యుద్ధం అంటే ఏంటిది, మీరు చట్టాన్ని తీసుకొని మీరు ఇంకో వ్యక్తితో ఇంకో ఈ నది ఈ హక్కు ఉంది, ఇదే యుద్ధం, యుద్ధం అది. ఈ హక్కుతోనే మీరు సమాజంలో ఇమడగలుగుతారు, 10 మందిని జయించగలుగుతారు. నాకు ఈ హక్కు ఉంది కాబట్టి ఇప్పి నువ్వు అడగగలుగుతావు, నీకు పరిపూర్ణమైన అవగాహన. అది ఎలా వస్తుంది, నీవు చిన్నప్పటి నుంచి నువ్వు అవగాహన, స్కూల్స్, కాలేజెస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఎగ్జిబిషన్స్ ఇలాంటివన్నీ కూడా చట్టం గురించి ప్రజలకు స్కూల్స్ స్థాయి నుంచే కనుక చూపించినట్టయితే, ఎన్జిఓస్ ఉన్నాయి, ప్రభుత్వం ఎన్జిఓస్ ని సమకూర్చుకొని ఎన్జిఓస్ ని అంతా పక్క పెట్టేసింది ఇప్పుడు. కాబట్టి ఎన్జిఓస్ వాళ్ళకి ఎంత ఏం చేయాలని అంటే వాళ్ళు కోవిడ్ లో ఈ పని చేసుకోవాలని వాళ్ళు ఏదో వాళ్లకు అవగాహన ఉన్నంత వరకు వాళ్ళు పనిచేస్తున్న సమాజానికి. కానీ ప్రభుత్వము పటిష్టంగా ఎన్జిఓస్ కి ప్రజలకు అవగాహన తేయండి. మీకు చట్టం గురించి కానీ ప్రభుత్వ పథకాల గురించి కానీ ప్రజలకు అవగాహన తెలిసినట్టయితే దొంగగా ఏది జరగదు, కరప్షన్ ఎక్కడ జరగదు. తెలియనంత కాలమే ఇవన్నీ తెలిస్తే మీరు ఇవ్వరు, మీరు చెయ్యరు తప్పు పని. ప్రజలలో కూడా లోపాలు ఉన్నాయి కదా, నాకు ఈ స్కీమ్ వర్తించకుండా ఏదో చెయ్యండి సార్, ఈ స్కీమ్ లో పెట్టండి నాకు ఒక పైసలు వస్తాయి అన్న ఒక భావన ఉంటది కదా.
మరి మనం అక్కడ తప్పు చేస్తున్నప్పుడు లీడర్ కూడా ఏం చేస్తాడు, నీకు నేను అప్పుడు ఇప్పించిన కదా నువ్వు నోరు మూసుకో అని చెప్పేసి నీ నోరు మూయించేస్తాడు. భయానికి సంబంధించిన 70% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గనక అవగాహన ఉన్నట్టయితే ప్రతి చోట ఇక్కడ అవకాశం దొరికితే చట్టం గురించి తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస కనుక ఉన్నట్టయితే డెఫినెట్ గా ఏదన్నా నేర్చుకోవచ్చు అండి. రైట్ అండి. మరి కొన్ని సందర్భాల్లో కూడా మరి ఎస్సీ ఎస్టీలు సమాజంలో బలహీనమైన వర్గాలకు చెందినవారు కావడంతో నిర్బంధాలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని, వారికి ఎక్కువ రక్షణ అవసరమని కూడా మరి ఈ యొక్క సుప్రీం అభిప్రాయం వ్యక్తం చేసింది. దీన్ని మనం ఎలా విశ్లేషణ చేయొచ్చు అంటారు అడ్వకేట్ గారు? అంటే రక్షణ ప్రతి వ్యక్తికి అవసరము. కులపాతిపత్తి మీదనే తీసుకున్నట్టయితే రక్షణ ప్రొటెక్షన్ అన్నది ఎక్కడైతే అవసరం ఉంటది అంటే అవగాహన లేని చోట దగ్గర ప్రొటెక్షన్ అవసరం. అవగాహన ఉన్న వ్యక్తి ఆటోమేటిక్ గా తనను తను రక్షించుకుంటేనే కదా ఇంతకాలము ఈ సమాజంలో బ్రతుకుతున్నాడు. అవగాహన లేని వ్యక్తి వీక్ అయినప్పుడు తాను బలహీనుడుగా సమాజంలో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో నా దృష్టిలో ప్రతి వ్యక్తి కులం పట్ల గనక మనం తీసుకున్నట్టయితే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ గనక తీసుకున్నట్టయితే డెఫినెట్ గా ఒక రక్షణ అన్నది వాళ్ళకి అవసరం అన్నప్పుడు దాని యొక్క పరిమాణము దాని యొక్క విలువ అన్నది పెంచాలి. ఆ విలువ అన్నది వ్యక్తిగతంగా దూషించకుండా తనకు తానే విలువ తెచ్చుకొని సమాజంలో బ్రతకాలి అన్న ఉద్దేశంతో ఉండవలసిన అవసరము ఆవశ్యకత ఈ రోజు ఉన్నది. ఎందుకనంటే ఏ కులం అయితే ఉందండి, నాకు సిటిజన్ నాకు ఒక సిటిజన్ గా నాకు ఈ దేశంలో బ్రతికే హక్కు ఉంది. నా కులం పేరుతో నా కులంతో ఏం పని ఉంది? గొడవ జరిగింది, నా కులంతో నీకేం పని ఉంది? వ్యక్తిగతంగా నన్ను నువ్వు దూషించినావు, వ్యక్తిగతంగా నన్ను నువ్వు బలహీనపరచడం చూసినావు. కానీ సమాజంలో కులంతో ఏం పని ఉంది? వ్యక్తి మాట్లాడుకుంటున్నావు, పరస్పరంగా వస్తువులు మార్పిడి జరుగుతున్నది, కొనుగోలు జరుగుతున్నది. ఎక్కడ ఎక్కడ మనం ఎన్నా ఎక్కడ ఏ అంటే ఏ చోటకు మనం వెళ్ళినా కులంతో పని లేకుండా దుకాణం నడుస్తున్నాయి, అన్ని నడుస్తున్నాయి. నీ కులం పేరుతో ఎందుకు దూషణ జరగాలి? ఎందుకు తీయాలి? ఒక వ్యక్తి నువ్వు ఒక సిటిజన్ గా ఈ భారతదేశంలో ఉన్నావు, ఇతర దేశాలలో కూడా ఒక సిటిజన్ గా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఏదైతే వచ్చి నువ్వు నీ మనగడ సాగించుకుంటున్నావు, నువ్వు ఈ సమాజంలో బ్రతుకుతున్నావు, గౌరవించడం నేర్చుకోండి. దాన్ని దూషించడం ఎందుకు? నీకు అతని పట్ల ఒక డిస్ప్యూట్ వచ్చింది, కొట్లాట వచ్చింది, ఎందుకు దూషించాలి? కులం పేరుతో దూషించవలసిన అవసరం ఏమున్నది? అనే ముఖం మీద మన కనపడుతుందా? ఎస్సీ ఎస్టీ అని మన రాసుకొని తిరుగుతుందా? అవసరం లేదు. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద సొసైటీ. ఈ సమాజంలో నేను బ్రతుకుతున్నాను, నేను ఒక సిటిజన్ గా బ్రతుకుతున్నా. ఐఎమ్ ద సిటిజన్ ఆఫ్ దిస్ ఇండియా, దిస్ కంట్రీ, అది నాది అన్న భావన ఉండాలి. ఈ దేశం కోసం బ్రతకాలి. ఈ దేశంకి మనం ఏం సంపాదిస్తున్నాము, ఏం చేస్తున్నాము, మనం ఈ దేశాన్ని అభివృద్ధి ఎట్లా చేస్తున్నాము అవి ఆలోచించాలి. ఎవరిని చంపేస్తే బాగుంటది, ఎవరిని దూషిస్తే బాగుంటే పైకి రావద్దు అని అంటే వాట్ ఇస్ దిస్? చట్టాన్ని నువ్వు ఉల్లంఘిస్తున్నావు. ఇంకోల పర్సనల్ లైఫ్ గానీ ఇంకోల యొక్క జీవితాలకి నువ్వు దూరిపోతున్నావు. అన్ఎక్స్పెక్టెడ్ గా దూరడం వేరు, ఎక్స్పెక్టెడ్ గా దూరడం వేరు. వాళ్ళని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఎందుకు వచ్చింది? ఒక అన్యాయం జరిగింది కాబట్టి ఇట్లా సమాజంలో మరోసారి జరగకుండా ఒక పరిణామంతో ఒక ఒక అవగాహనతోని ఈ చట్టాన్ని నడపాలి. దుర్వినియోగం చేసినట్టు ఉంటే అది దుర్వినియోగం జరగకుండా చూడాలి అని చెప్పేసి చట్టం చెప్తుంది. రెండు దిక్కులు చెప్తుంది కదా. ఎస్సీ ఎస్టీ యాక్ట్ వేసినా గానీ మేము కూడా కొన్ని చాలా కేసెస్ చేసినాము. చేసిన దాంట్లో కొన్ని కొట్టేయడం జరిగింది. ఎందుకు? అక్కడ జరిగింది, అక్కడ జరగలేదు, ఈ ప్రాంతంలో జరిగింది అని చెప్తున్నది చట్టం కూడా చెప్తున్నది. నువ్వు తప్పుడు కేసేస్తే నీది కేసు వీక్ అయిపోతుంది, నీకు తీసేస్తారు. అది చట్టాన్ని తీసేయడం కాదు కదా. ఎస్సీ యాక్ట్ ని తీసేయలేదు అక్కడ. సందర్భాన్ని నువ్వు ఈ సందర్భంలో ఇలా చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ జరగలేదు, ఇది ఈ సందర్భాలు ఇక్కడ జరగలేదు, ఇక్కడ కుల దూషణ జరగలేదు, ఇక్కడ 10 మందిలో నిన్ను అవమానించలేదు, నిన్ను 10 మందిలో ఏం చేయలేదు. తప్పుడు కేసు పెట్టినట్టుగా అక్కడ ట్యూబ్ అయినప్పుడు కేసు కొట్టేస్తున్నారు కదా. రెండు విధాలుగా నీకు నడుస్తున్నది. ఒక దిక్కు శిక్ష పడుతున్నది,
ఒక వ్యక్తి నిన్ను దూషించినట్టుగా నువ్వు ఎప్పుడైతే ప్రూవ్ చేసుకున్నావో డెఫినెట్ గా అక్కడ శిక్ష పడుతుంది. ఎక్కడైతే ప్రూవ్ చేయలేదు అక్కడ జరగలేదు సంఘటన అన్నప్పుడు ఈ వ్యక్తిని డబ్బులు మెయిన్ గా ఏంటంటే ఆ రుణము ఏంటి ఓ 100,000 రూపాయలు ఈయనకు నేను ఇచ్చినాను ఆ 100,000 రూపాయలు ఈయన నా దగ్గర తీసుకున్నాడు నా డబ్బులు నాకు ఇస్తాడు కాబట్టి నేను ఎస్సీ ఎస్టీ కింద పెట్టేద్దాము అని ఎప్పుడైతే అనుకుంటారో మళ్ళీ అది కూడా తప్పైపోతుంది కదా. డబ్బులు ఇచ్చి ఇచ్చుకునే దగ్గర కూడా మీకు సందర్భాలు తలెత్తుతున్నాయి. సో యువర్ ఇంట్రెస్ట్ ఈజ్ రిసీవింగ్, ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క చోటుకు పాకిపోతున్నది. ప్రతి చోట జనాభా ప్రతి స్థాయిలలో వారి ఒక వృత్తులలో ఉన్నారు. సో ఆ వృత్తులని గౌరవించేయడము మన సంస్కారము. నీవు డబ్బులు తీసుకున్నావు రిటర్న్ చేయాలనా లేదా, రిటర్న్ చేయకుంటే ఎలా చేస్తావు? మీరు మాట్లాడుకొని మీడియేషన్ లో కూర్చొని చర్చించుకొని ఒకరిని మీడియేటర్ పెట్టుకొని ఒక అభిప్రాయానికి వచ్చి నేను కట్టలేని పరిస్థితి ఉన్నా కట్టకుంటే ఏం చేయాలన్నది కూడా ఒక సొల్యూషన్ ఉన్నది కదా. ఎక్కడుతున్నాడు అన్నప్పుడు చాలా కొన్ని కేసెస్ ఎస్సీ ఎస్టీలో కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే నీకు చట్టం ఉన్నదని దుర్వినియోగం చేసినట్టే చట్టం ముందు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తారు, కేసు కొట్టేస్తారు. ఒకవేళ సుభాష్ని గారు చట్టాన్ని ఒకవేళ దుర్వినియోగం చేసుకున్నారు అనుకుంటే, అంటే చట్టాన్ని దుర్వినియోగం చేశారు అని నిరూపణ అయితే మరి ఎటువంటి శిక్షలు ఉంటాయంటారు వారికి? అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు డిఫమేషన్ కేసెస్ వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళ అడ్వకేట్ తో మాట్లాడుకొని ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో కేసు కొట్టేసి ఒకటండి. మన వాళ్ళకి ఎవరికి చాలా భయం లేదు, ఎందుకంటే కేసు వేస్తే ఏమైతుంది, కేసు కొట్టేస్తే ఎవరి జాగాలో వాళ్ళు ఉంటారు అన్నది ఒక అభిప్రాయానికి వచ్చేసిండ్రు. ఎవరు కోర్టుకు ఎక్కువ తెలుసుకోలేదు, చాలా మటుకు కోర్టుకు వెళ్ళాలంటే ఒక భయాందోళన కలిగిపోయింది. కానీ ఎవరికైతే న్యాయం జరుగుతుందో అమ్మ కోర్టులో న్యాయం జరుగుతుంది అని చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో బ్యాలెన్స్ కలుస్తుంది కాబట్టి ఈ రోజు జుడిషియరీ కొంతవరకు ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అంతేగా అంటే 75% లో మనం 100% తీసుకోదు, 75% లో 50% వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్, 25% దాటిపోతుంది. ఎక్కడో ఒక దగ్గర ల్యాక్స్ మనం చేయలేక ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం. సో ఇక్కడ ఏంటంటే కొట్టేసినప్పుడు దుర్వినియోగం జరుగుతున్నప్పుడు జరిగింది అని నేరం నిరూపణ జరిగినప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి ఆటోమేటిక్ గా నువ్వు డిఫమేషన్ కేసు కింద అతని పైన ఇంత నాకు నష్టం జరిగింది, ఇన్ని లక్షల వరకు నేను మన అంటే నా మానసికంగా శారీరకంగా నేను నష్టపోయినాను అని చెప్పేసి నువ్వు వేసుకునే కేసు అలాగుంటది. అంటే అప్పుడు కోప ఉద్రేకులై ఎప్పుడైతే అడ్వకేట్ కలిసి మాట్లాడుకుంటారో అప్పుడు ఉన్నంత భావన మళ్ళీ 10 రోజులకు 4 రోజులకి మళ్ళా ఆ స్ట్రాంగ్నెస్ ఉండదు. ఒకవేళ ఎందుకేనండి, అంటే ఎందుకైనా ఒకవేళ మరి కోర్టులు వాయిదాలు విధిస్తాయి అంటారు, నిజమేనంటారా, ఎందుకేనంటారా? అంటే నేను అంటే ఒక కొన్ని కేసెస్ గురించి చెప్తాను. ఇప్పుడు ఒక 10,000 కేసెస్ ఉన్నాయండి, 10,000 కేసెస్ పరిష్కారానికి ఉన్నాయి. ఆ పరిష్కారానికి ఉన్న కేసెస్ డే టు డే షెడ్యూల్ లో ఇచ్చినా గానీ ఎన్ని నెలలు పడుతుందో మీరు ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి. దీని తర్వాత కోర్టుకు వచ్చిన అంటే ఒక జడ్జికి 5 గంటల వరకు ఉన్న టైం కి ఆయన ఎన్ని కేసెస్ డీల్ చేయగలుగుతాడు? ఆ ఉద్దేశంతో 15 రోజుల వాయిదాతో వేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది, ప్రతి కేసు కూడా ఇవ్వడం జరుగుతుంది. బికాస్ నాన్ అంటే స్టాఫ్ అంత లేనందు కారణంగా, స్టాఫ్ ని అపాయింట్మెంట్ లేనందుకు కారణంగా మనకు కొంత డిలే ఇన్ అంటే డిలే ఇన్ ప్రాసెస్ జరుగుతున్నది. మేబీ నెక్స్ట్ అంటే మనకు నెక్స్ట్ అంటే మంచి రోజులు రావాలని మనం కూడా ఆశిస్తాము. స్టిల్ ఇంత ఉన్నప్పటికీ ఆ బర్డెన్ ని ఒకే జడ్జి 4 కోట్ల బర్డెన్ కూడా తీసుకొని ముందుకెళ్తున్నారు, ఒకే జడ్జి 3 కోట్ల బర్డెన్, ఒకే జడ్జి 2 కోట్ల బర్డెన్. అంటే ఆ కోర్టుల 4,000-5,000 కేసెస్ ఉండొచ్చు, 10,000 కేసెస్ ఉంది, ఈ కోర్టుల ఆ కోర్టుల రెండు కలిపి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ ఏంటంటే యూఆర్ బీన్ డిలేడ్ ఇన్ ద ప్రాసెస్. సో అంటే నిర్ణయం అన్నది అంటే అనుకున్నంత రీతిలో జరగదు. ఈ రోజు కేసు ఉన్నది, ఈ రోజు కేసు ఉంది, నేను హడావిడిగా వచ్చినా నేను ట్రయల్ నడుపుదామని వచ్చిన, జడ్జి గారు యాబ్సెంట్ ఉన్నారు, ఎవరి మీద పెడతారు ఇప్పుడు? జడ్జి గారికి బాగలేదు, ఏదో ఆపరేషన్ కెళ్ళి ఎవరి మీద పెడతాము? ఈ ప్రాసెస్ వ్యక్తి మెడికల్ గా ఇల్లు ఉన్నప్పుడు ఎవరి మీద పెడతాం మనం? అక్కడ ఏంటంటే సందర్భాన్ని బట్టి యూ షుడ్ బి ఇన్ ప్రొసీజర్ టు
గెట్ ఇన్ అంటే సస్టైనబిలిటీ మనకు ఉండాలి, దాన్ని జీర్ణించుకునే శక్తి ఉండాలి. కోర్టు ఏంటంటే న్యాయం జరగాలంటే కొంత జీర్ణ అంటే ఈ సందర్భాన్ని నేను ఓకే నేను మళ్ళా రేపు కూడా చేసుకోగలుగుతా, దాని మీద మనకు ఒక అభిప్రాయం అనేది ఉండాలి. డిలే ఉంటది, ఎక్కడైనా డిలే ఉంటది, ఇంట్లో ఉంటది, బయట ఉంటది, అంతా ఉంటది. కోర్టుని పరిగెత్తామంటే పరిగెత్తది. అంటే దీన్ని చిన్న 2 మినిట్స్ చెప్తా. ఇట్లా చిన్నగా ఏంటంటే పిటిషనర్ అడ్వకేట్ అక్యూజ్డ్ అడ్వకేట్ వాదించే వాదోపవాదాల పైన ఆధారపడ్డ కేసులలో ఒక సెక్షన్ కి సంబంధించి ఒక అడ్వకేట్ చెప్పొచ్చు, ఇంకో సెక్షన్ సంబంధించి ఇంకో అడ్వకేట్ చెప్పొచ్చు. చెప్పిన దాంట్లో ఏ నిర్ణయాలు జరుగుతున్నాయని జుడిషియరీలో ఒక అంతకు ముందు గతంలో ఇచ్చిన కొన్ని తీర్పులను పరిశీలించుకోవాల్సి వస్తుంది. ఆ పరిశీలనలో కొన్ని యాక్ట్స్ అన్ని చూసుకొని పాతవి చూసుకోవాలి, కొత్తవి చూసుకోవాలి, అమెండ్మెంట్స్ చూసుకోవాలి, ఏ ప్రొసీజర్ లో ఇవన్నీ అట్రాక్ట్ అవుతుంది, ఏ అడ్వకేట్ ఏ విధంగా చెప్తుంది అనేది చాలా పరిగణనలోకి తీసుకోవాలి. సో దీని మీద అంటే మనము కోర్ట్ అంటే ఆషామాషిగా ఏదో ఒక సెక్షన్ యూట్యూబ్ లలో వచ్చిందనో లేకుంటే ఆ సెక్షన్ మీద ఎందుకు లేదు ఇది అనేది వాదించడం కాదు. కొన్ని మన పుట్టిన కాడ నుంచి చనిపోయేంత వరకు కొన్ని వేల చట్టాలు ఉన్నవి, సెక్షన్ అవి అవన్నీ కూడా ఒక కేసులో ఒక 4-5 సెక్షన్స్ రావచ్చు, ఒక కేసులో ఒక 10 సెక్షన్స్ రావచ్చు, మీకు తెలియదు అది. జడ్జి తరఫు నుంచి జ్యుడిషియల్ నుంచి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఇటు అడ్వకేట్స్ కి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అని కొంతది ఉంటుంది. ఇటు బెంచ్ నుంచి స్టాఫ్ వాళ్ళ రూల్స్ వాళ్ళ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇటు అక్యూజ్డ్ తరఫు నుంచి ఎవరైతే వాదిస్తారో ఆ అడ్వకేట్ కి కొన్ని హక్కులు ఉంటాయి, అక్యూజ్డ్ కి కొన్ని హక్కులు ఉంటాయి, కంప్లైంట్ కి కొన్ని హక్కులు ఉంటాయి. ఈ హక్కుని ఆ హక్కుని ఆ జుడిషియరీ హక్కుని జడ్జి గారి హక్కుని స్టాఫ్ హక్కుని ఎవరి హక్కులని హరించకుండా అంటే నిర్ణయం అన్నది ఒక జడ్జిమెంట్ ఇవ్వడం అన్నది అది ఎంత బలం అంటే ఒక ఆయుధాన్ని మనము పబ్లిక్ లోకి వదిలిపెడుతున్నాం, పబ్లిక్ కి చూపిస్తున్నాం అంటే ఈ ఆయుధానికి ఎన్ని పట్టు ఉన్నది అన్నది ఆ జడ్జిమెంట్ లో ఉంటది. జస్ట్ సింపుల్ గా రాసేసి ఒక్క నెలలో వచ్చేసింది వాళ్ళు ఏం రాసినా మాకు తెలియదండి అని అంటే తప్పది. ఎవ్రీథింగ్ షుడ్ బి రెడ్ అవుట్ ఎవ్రీథింగ్. సుప్రీంకోర్టు ఇంకా చాలా ఇది చేసుకుంటారు హైకోర్టు నుంచి, ఎందుకంటే వీళ్ళకి హెరారికల్ సిస్టమ్ ఉన్నది, ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్. మీరు ఇది తీసుకున్నారు ఎందుకని అంటే సుప్రీంకోర్టు దాన్ని ఖండించవచ్చు. ఒక జడ్జి ఒక నిర్ణయమే తీసుకోవచ్చు, ఇంకో జడ్జి ఇంకో నిర్ణయం తీసుకోవచ్చు, దాన్ని ఏకీభవించిన అవసరం లేదు. అందుకని 3-సభ్య కమిటీ పెట్టినప్పుడు ఇద్దరు అంగీకరిస్తే ఒకరు అంగీకరించకపోవచ్చు. అంటే అంటే జుడిషియరీలో మీకు అద్భుతమైన వెసులుబాటు ఉంటది, అద్భుతంగా అన్ని కోణాల నుంచి చూసుకొని ఒక పరిశీలన ఒక ఒక జడ్జిమెంట్ ఇవ్వవలసి వస్తుంది. దాన్ని మనం గౌరవించాలి. మనము ఇప్పుడు సమాజం ఇప్పుడు ఎట్లుంది అని అంటే తామరపూ లాగా జుడిషియరీ ఉంది, తామరపూ లాగా ఆ మురికినంతా దాటుకుంటే ఆ తామరపూని తీసుకుంటే అది ఎంతో అద్భుతంగా కనబడుతుంది. దాన్ని మనము ఆస్వాదించాలి. మన చట్టాన్ని ఎంత అంటే అసలు క్వాలిటేటివ్ చట్టం మనకు ఉంది. ఒక అడ్వకేట్ని అవమానిస్తే కూడా మీకు ఏం రాదు, ఎందుకంటే నీ బాధ అది, నీకు జరిగిన అన్యాయాన్ని అడ్వకేట్ మీద రుద్దడం కాదు. నువ్వు ఏదో ఒకటి చెప్పు, ఒక క్లయింట్ వస్తాడు నాకు ఇది జరిగింది ఇది చేసేసేయండి సార్ అని అంటాడు, అన్న తమ్మి ఆగు అని క్రిమినాలిటీని ఆపే శక్తిని చాలా మటుకు అడ్వకేట్స్ ద్వారా జరుగుతున్నది. చూడండి మీరు ఇంత పెద్ద పెద్ద క్రిమినల్స్ కూడా అడ్వకేట్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళా సిమిలర్ క్రిమినల్స్ ఎప్పుడు రాలేదు. వాళ్ళకి కొంత గైడెన్స్ జరుగుతుంది, బాబు నువ్వు ఇట్లుంటేనే నువ్వు ఇక్కడ మంచిగా ఉంటావు, లేకుంటే నీ జీవితము నాశనం అయిపోతుంది, నువ్వు నువ్వు పిల్లలకు కానీ సమాజానికి దక్కకుండా అవుతావు అని ఒక అడ్వకేట్ చాలా విధిగా చెప్పారు. అడ్వకేట్ కి ఆ యొక్క బాధ్యత అనేది సమాజం నుంచి ఆ చట్టాల ద్వారా ఇవ్వడం జరిగింది. అడ్వకేట్ ఈస్ నథింగ్ బట్ హూ మేక్స్ ద పొజిషన్ నార్మల్ అండ్ పీస్ఫుల్. రైట్, ఓకే సుభాష్ని గారు. ఎస్ సుభాష్ని గారు, అంటే ఇప్పుడు మరి చట్టాల్లో కూడా కొన్ని లొసుగులు ఉంటాయి అన్న పదాలు అప్పుడప్పుడు వింటూ ఉంటాం, మరి ఎస్సీ ఎస్టీ ఈ యొక్క అట్రాసిటీ యాక్ట్ కూడా ఏమన్నా లొసుగులు ఉన్నాయంటారా? అంటే అట్రాసిటీ యాక్ట్ లో లొసుగులు అని కాదు, దాన్ని ఉపయోగించుకునే పద్ధతిలలో లొసుగులు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్, ఓకే. దాని యొక్క సబ్జెక్ట్ చాలా వైడ్ రేంజ్ లో ఉంది, దాన్ని
కొంతమంది పొలిటికల్ గా ఉపయోగించుకోవడానికి ఉపయోగించుకున్న వాడి దాని మీద అంటే ప్రజలలో దాని గురించి నెగిటివ్ థాట్స్ ని కొంతవరకు పెంచడం జరిగింది. అది మనం ఏం చేయలేము ఇప్పుడు, ఎందుకంటే అది ఏర్పడినప్పుడు దాని మీద అవగాహన అనేది తప్పుడు సమాచారం చూసి ప్రజలలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో ఎస్సీ ఎస్టీ భద్రత గురించి రక్షణ గురించి సుప్రీంకోర్టు కూడా తదేకంగా చాలా సార్లు చెప్పడం జరుగుతుంది. జరిగిన కాడ దీన్ని చాలా పటిష్టంగా చాలా రక్షణ కల్పించాలే వాళ్ళకి. ఎక్కడ కూడా మొన్న మనం చాలా చూడడం జరిగింది, ఊళ్ళోకి రాని లేదు, లేకుంటే ఊళ్ళల్లో వాళ్ళని ఒక కుటుంబాన్ని వెలివేసడం జరిగింది అని చెప్పేసి చాలా అవమానం. ఈ రోజు ఈ 21st సెంచరీలో నీ కులంతోనే పని లేదు అసలు. సరే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రిజర్వేషన్స్ అన్నది ఎడ్యుకేషన్ సిస్టమ్ కి మాత్రమే, జాబ్ పర్పస్ మాత్రమే, సమాజంలో మనుగడకి కులంతోని పని లేదు. ఏ కులమైనా నువ్వు ఒకటే, గౌరవించాలి. నీ చట్టం అదే చెప్తుంది, పరస్పరంగా గౌరవించుకోవాలి, పెద్దలను గౌరవించాలి అంతే. రైట్ అండి. చివరిగా మరి ఇన్ని చట్టాలు ఉన్నా కూడా పటిష్టంగా వాటిని అమలు చేస్తున్నా కూడా, ఆ యొక్క చట్టాలను అమలు చేస్తూ అప్లై చేస్తున్నా కూడా మరి ఇంకొంతమందికి అన్యాయం జరుగుతుంది, మరి కొన్ని వర్గాల వారికి మరి కొన్ని దుర్మార్గాలకు గురవుతున్నారంటూ కూడా మరి ధర్మాసనం కూడా అదే సుప్రీంలోని త్రిసభ్య ధర్మాసనం కూడా ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి మనం ఎలా విశ్లేషణ చేయొచ్చు అంటారు? చివరిగా గైడెన్స్ లేకపోవడము చాలా మటుకు ఏంటంటే క్లయింట్కి గైడెన్స్ కావాలి. చాలా చోట్ల సందర్భాన్ని బట్టి, ఎందుకంటే ఒక వ్యక్తి బాధితుడు చాలా ఫ్రస్ట్రేటెడ్ అంటే చాలా బాధలో ఉంటాడు, అతనికి గైడెన్స్ ఇవ్వడానికి సిస్టమ్ లేదు మన దగ్గర. అడ్వకేటే చెప్పు గైడెన్స్ ఇస్తే ఈ అడ్వకేట్ ఇట్లనే చెప్తాడు, మనం ఏం చెప్పినా ఇదే చెప్తాడు అనేసి ఒక అవగాహనలోకి వస్తుంది. అది తప్పదు, చెప్పిన వినినంతనే వేగంగా నడుస్తుంది సమాజము. వింటే కదా మంచి జరగాలని చూసే వ్యక్తి నీ ముందు ఉన్నాడు అనేది నువ్వు అవగాహన కల్పించుకోవాలి. అది అంటే గైడెన్స్ లేక, ప్రాపర్ గైడెన్స్ అనేది ఓకే అండి. సుభాషిణి గారు థ్యాంక్ యూ మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది అడ్వైసెస్ అండ్ ఫర్ ది అనాలిసిస్. థ్యాంక్ యూ మచ్ వన్స్ అగైన్. రైట్, మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ క్రింద కేసు నమోదైన కూడా సివిల్ కేసులు అయితే వాటిని కొట్టేసే అధికారం, విశేష అధికారం కూడా ఉంది అంటూ కూడా మరి సుప్రీం ధర్మాసనం ఒక తీర్పునివ్వడం జరిగింది. ఇది మధ్యప్రదేశ్కు సంబంధించిన ఒక భూ వివాదంలో జరిగిన యొక్క కేసుకు సంబంధించిన తీర్పు. మరి దాన్ని అనుసరించి ఇతర కోర్టులు కూడా భూ వివాదానికి సంబంధించినవి అయితే వారు కూడా వీటిని విశేష అధికారాలను ఉపయోగించుకునే ఆ యొక్క వీలు ఉందంటూ కూడా మరి క్రింది స్థాయి కోర్టులకు కూడా చెప్పడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కే టీవీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.